నువ్వు తాళం తీసేటప్పుడు ఎక్కడికి వెళ్ళా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. పోనీ, నిన్ను ఎవరెవరు ఏమేం మాట్లాడినారో చెప్పనా, అప్పుడైనా నమ్ముతావా? పక్కనే ఉన్నట్టంటున్నా. అంటే ఆ గదిలో నువ్వున్నావా? నేను ఆ గదిలో ఉండడం ఏంటి? ఆయన మూసిన తలుపులు అలానే ఉన్నాయి, నేనెలా వెళ్తాను? ఆయన నాకేం అవసరం చెప్పు. సరే, మరెక్కడున్నా? వంటగదిలో ఉన్నాను. మీకు ఇలా నా మీద అనుమానం వస్తుందని తెలియక అక్కడే ఉన్నాను, లేదంటే మీ కొంగు పట్టుకొని పక్కనే ఉండేదాన్ని. లేదు, ఏదో జరిగింది. జరిగిందేంటో తెలిసిన రోజు మిమ్మల్ని తీసుకొచ్చి అందరి ముందు నించోబెడతాను. జరిగింది సరిపోలేదా? కళ్ళ ముందున్న అమ్మగారిని అమ్మగారు కాదంటావు, ఇదేమైనా బాగుందా? అసలు ఎన్నిసార్లు మాయ చేయగలరు? 100 గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వనకి సచ్చినట్టు మీ పాపం పండిన రోజు మీరే దొరుకుతారు. నీలాంబరి ఏదో సర్దుతుంది. అది అమ్మగారి సీర. అమ్మగారి సీరని కుషి ఎందుకు తీసుకెళ్తుంది? అది కూడా దొంగ సాటుగా. ఏదో సరుకుతుంది. ఇప్పుడు చీర పని అయిపోయింది, ఏ టెన్షన్ ఉండదు. కొంపదీసి దీనికి డౌట్ వచ్చిందో ఏంటో. అనుమానం వచ్చిందే. నా అనుమానం నిజమైంది. ఏంటి ఏంటి నిజం? మా అమ్మగారిని మీరిద్దరూ ఏదో చేస్తున్నారని నాకు అర్థమైనది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నాటకాలు ఆడేది మీరు, నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? చెప్పేస్తావా ఏంటి? ఖచ్చితంగా చంపేస్తాను. అమ్మగారి జాడ తెలియకపోతే చంపి తీరుతాను. నన్ను అడగడం కాదు, వెళ్ళి ఆంటీ అడుగు. నువ్వు చెప్పకుండా ఇక్కడ నుంచి కదల్లేవు. విసిగిస్తే బాగుండదు. ఈ ఇంటి కోడలవని రెచ్చిపోతున్నావేమో. నేను తలుచుకుంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ కుట్ర చేస్తున్నావా? విశ్వాసం లేని కుక్క నువ్వు. చెప్పావు అమ్మగారు ఏడున్నారు. చెప్పావు చెప్పావు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాను అనుకుంటున్నావా? ఈ ఇంటి గుమ్మ దాటిపోయే నువ్వు నన్ను చంపాలని చూస్తావా? వెళ్ళవే వెళ్ళు. నా నిన్ను ఎట్ట ఉగ్గిస్తానే. Oh! Oh! Oh!
చెప్పవే, చెప్పు, చెప్తావా లేకపోతే చచ్చిపోతావా, చెప్పు, అసలేంటో చెప్పు. మా అమ్మగారు ఏడున్నారు. పార్వతి, 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 పార్వతి వదులు, పార్వతి వదులు, పార్వతి చెప్పేది విను, తన వదులు. అమ్మగారు ఇక్కడ ఉన్నారు, చెప్పు. పార్వతి చెప్పేది విను. ఆడ తెలుసుకునేంత వరకు నేను వదలను. పార్వతి ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు, ఏదైనా జరిగితే ఏమవుతుందో తెలుసా? నేను జైలుకి వెళ్ళ పర్లేదు పెదబాబు గారు, ఇద్దరు రాక్షసుల్లో ఒక్కరైనా చచ్చిపోవాలా? పార్వతి, నీ అనుమానాలతో ఏదైనా నేరం చేస్తే జైలు పాలవుతావు. కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా? అమ్మగారి కోసం ప్రాణాలైనా ఇస్తాను, అట్టాంటిది ఇట్టాంటి దాన్ని చంపితే ఏదో జరుగుతుందని నేను ఊరికే ఉండలేను పెద్దబాబు గారు. ఏం జరిగినా భయపడను. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి పార్వతి? గది తలుపులు ఓపెన్ చేయించావు, ఎవరూ లేరు, ఉండరు కూడా. అది నీ భ్రమ. నా భ్రమనా? అవును, భ్రమనే. అమ్మగారు ఒంటి మీదున్న సీదని ఇది అట్టుకెళ్ళి దాయడని నేను చూశాను. అంటే అమ్మగారు ఈ నేను ఉన్నారు. ఉంటే కనిపించకుండా పోరు, నీ భ్రమ కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. నువ్వు తప్పించుకోలేవు, గుర్తు పెట్టుకో. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు పార్వతి. ఏదైనా జరిగితే, ఏదైనా జరిగితే నేనేమైపోతానో ఆలోచించు. బంగారు, బంగారు, ఒకసారి తలుపు తీ బంగారు. ఏమైంది ఏంటో నేను చెప్తాను, ప్లీజ్ బంగారు, ఒకసారి తలుపు తీ బంగారు. బంగారు డోర్ తీ బంగారు. ఏమైంది? నిజం తెలిసిపోయిందేమో చంద్రముఖి, మొబైల్లో వీడియో చూసిందనుకుంటా, జెనిసైల్ తలుపుట తీయట్లేదు. నా మాట విని జరిగిందేంటో, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఐశ్వర్యకి చెప్పేసే మహి. ఐశ్వర్య నమ్మలేని నిజం ఏదైనా ఉందంటే అది తన జీవితంలో తల్లి కాలేదన్న వాస్తవమే. ఈ మాట చెప్పి తన ప్రాణం తీయలేని చంద్రముఖి. ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఐశ్వర్య లోపల ఏం చేస్తుందేమోనని నాకు కూడా కంగారు మొదలైంది. బంగారు, ఈ పాట వస్తుందంటే ఐశ్వర్య, ఐశ్వర్య తలుపుతి. ఐశ్వర్య,
ఏంటి అలా చూస్తున్నారు? బంగారం, ఈ పాట ఎస్ లాస్ట్ టైం పండగ రోజు డౌన్లోడ్ చేసుకున్నాను, గుర్తుందా? ఫార్మాట్ చేస్తే సాంగ్స్, ఫొటోస్, వీడియోస్ ఏవీ లేకుండా పోయాయని మిమ్మల్ని తిట్టాను కదా. సారీ చంద్రముఖి, పాట వచ్చింది కదా, అంటే ఇందులో ఉన్న డేటా అంతా తిరిగి వచ్చేసినట్టే. బ్యాకప్ మొత్తం వచ్చేసిందా? అవును చంద్రముఖి, కావాలంటే చూడు, సీమంతం ఫొటోస్ కూడా ఉన్నాయి, మొన్న నేను చేసిన డబ్ స్మాష్ కూడా ఉంది. చంద్రముఖి ఇటు చూడు, చూడు మనం దిగిన సెల్ఫీ కూడా ఉంది. సెల్ఫీ దిగాక వీడియో రికార్డ్ అయింది, అంటే ఆ వీడియో కూడా చూసేసి ఉంటుందా? మహి ఫోటో ఎలా ఉందో చూడు. బాగుంది బంగారు, చాలా బాగుంది. ఇద్దరులో ఎవరు బాగున్నారు? తన వైపు చూస్తున్నావేంట్రా, అంటే చంద్రముఖి బాగుందనా? అంటే బాగలేదనా? అయ్యో అది కాదు బంగారు. అది ఇది అని చెప్పకు. తన నేనా? నువ్వే నువ్వే బాగున్నావు బంగారు, ఫోటోలు నువ్వే బాగున్నావు. అవునేశ్వర్య, నువ్వే బాగున్నావు. మొహమాటంతో అలా చెప్తున్నారు గాని కళ్ళు మూసుకుని చెప్పు మహి. కళ్ళు మూసుకుని చెప్పడం ఏంటి ఐశ్వర్య? హలో మిస్టర్ మహి, ఈ ఫోటోలో ఎవరు బాగున్నారో నువ్వు కళ్ళు మూసుకుని వేలు పెట్టి చూపించాలి, ఓకేనా? కమాన్ రెడీ. ఇదేం టెస్ట్ బంగారు? చెప్పింది చెయ్యి, కళ్ళు మూసుకో. వద్దులే, నేనే కళ్ళు మూస్తాను. బంగారు కమాన్ ఇప్పుడు చెప్పు, వేలు పెట్టి చూపించు. బంగారు చూపించు. చూడకుండా కూడా చంద్రముఖే బాగుందని నీ మనసు చెప్తోంది? అది కాదు బంగారు. షరప్. పైకి ఒకటి చెప్తావు, లోపల ఇంకొకటి చేస్తావు. నీ మనసులో టెన్షన్ ఏంటో నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. నా కళ్ళు కప్పి చంద్రముఖి వెంట పడుతున్నావు కదా? ఐశ్వర్య ఏం మాట్లాడుతున్నావు? మహికి నాకు ఫ్రెండ్షిప్ తప్ప ఇంకే ఉద్దేశం లేదు. ఫ్రెండ్షిప్ అంటే? ఐశ్వర్య ప్లీజ్ అర్థం. వద్దు, నాకేం చెప్పకండి, నాకంతా తెలుసు. ఇంకా ఐశ్వర్య నమ్మించడం కష్టం చంద్రముఖి. నేను ఇంకా ఇక్కడే ఉంటే మీ మధ్య గొడవలు పెరిగేలా ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతేనే మంచిదేమో చంద్రముఖి. నీ బిడ్డని క్షేమంగా కాపాడాలంటే నేను వెళ్ళాలి మహి, ఒకసారి ఆలోచించు. చాముండేశ్వరి, నీ ఎత్తులకి పై ఎత్తులు వేసి మా అమ్మగారు ఏడున్నారో తెలుసుకొని తీరుతాను. ప్రాణం తీస్తానని చెప్పిన ఖుషి దానికదే నిజం చెప్పేలా చేస్తాను. అమ్మ పార్వతి. శేఖరన్నా ఫోన్ తెచ్చినావా? తీసుకొచ్చానమ్మా. ఈ మొబైల్ నీ దగ్గర పెట్టుకో. మనం అనుకున్నట్టు వీళ్ళు బయటకు వస్తే నిజమేంటో తెలుస్తుందనుకుంటున్నాను, కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సమయం చూసి తగినట్టుగానే నాటకాలు ఆడుతున్నారు. అంటే నీ అనుమానం ప్రకారం అఖిలాండేశ్వరి మేడం గారిని ఈ ఇంట్లోనే దాచిపెట్టారు? అవునన్నా.
సప్పుడైందని తలుపులు తెరవమంటే నన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చూసినారు. అమ్మగారైతే ఈడ్నే ఏడ్నో ఉన్నారు. ఇంట్లో వాళ్ళకేం చెప్పినా నన్ను నమ్మకుండా చేసినారన్నా. దేవాకి నీకు మధ్య దూరం పెంచాలని వాళ్ళు కుట్ర పన్నుతున్నారమ్మా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మగారిని బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపే వాళ్ళ ఆగడాల్ని పట్టేయాలి. అమ్మగారిని గనక బయటికి తీసుకుపోతే ఇక మనం కనుక్కోవడం చాలా కష్టం అన్నా. అవునమ్మా, కానీ వాళ్ళని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఎలా? ఈ ఫోన్ కి ఫోన్ వస్తే దానికి అదే ఆన్ అయ్యేలా పెట్టన్నా. సెట్ చేస్తానమ్మా. ఆటో ఆన్సర్ మోడ్ సెట్ చేశానమ్మా. ఇంట్లో నడిపే గూడు పుటాని ఏంటో గదిలోనే మాట్లాడతారు. అక్కడ ఈ ఫోన్ ఎడతాను. వాళ్ళ కుట్రలేంటో తెలుస్తాయి. అమ్మగారు ఏడున్నారో తెలుసుకుంటాను. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుందమ్మా. చంద్రముఖి రమ్మని చెప్పింది, కలిసి వస్తా. అట్టకి చాముండేశ్వరి, నీ అహం దెబ్బతింటే ఖచ్చితంగా అమ్మగారి గురించి మాట్లాడి దొరికిపోతావు. చెప్పు పార్వతి, మాట్లాడు. మౌన పోరాటం చేస్తున్నావా? ఏం సాధిద్దామని? మాట్లాడితే అర్థం చేసుకోను అట్టంటప్పుడు ఎందుకు? అలాగని మాట్లాడకుండా ఉంటావా? ఎన్ని రోజులుంటావో ఉండు, కానీ ఈ గదిలోనే ఉండు. నా వల్ల కాదు. నేనేదైనా తప్పు చేస్తే అప్పుడు శిక్ష వేయండి, అంతేకాని కిట్ట నన్ను గదిలో బంధిస్తే అమ్మగారిని బంధించినట్టే అవుతాది. మళ్ళీ అదే మాట మాట్లాడతావు ఎందుకు? నువ్వే పని చేయకపోయినా పర్వాలేదు, ఇక్కడ కూర్చో. కూర్చో పార్వతి. పెద్దబాబు గారు. పార్వతి కూర్చో. పెద్దబాబు గారు. పార్వతి. ఏ పార్వతి, పార్వతి ఎక్కడికి వెళ్ళావు? ఖచ్చితంగా ఇక్కడికే వస్తావు. ఎలా రావో నేను చూస్తా. పార్వతి కళ్ళలో పౌడర్ పడింది, మంటగా ఉంది. పార్వతి వచ్చి చూడు. పార్వతి. అయ్యో, శేఖరన్ ఇచ్చిన ఫోన్ ఏమైంది? ఓ, కదిలో పడిపోయి ఉంటుంది. దీంతో గదిలో ఉన్న ఫోన్ కి ఫోన్ చేస్తే గదిలో పెద్దబాబు గారు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అట్టకి ఫోన్ పనిచేస్తున్నదో లేదో తెలుస్తుంది. మొండిగటం.